Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మ వర్సెస్ రెడ్డి పోరు పీక్స్కు చేరింది. ఏపీలో రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్రే ఉంది. ఎన్టీఆర్ 1982లో టీడీపీ స్థాపించిన తరువాత మొదలైన ఈ రాజకీయాలు ఇన్నాళ్లు అంతర్గతంగానే సాగాయి. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, కమ్మ రెడ్డి రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చినా లోపలే సాగిన ఈ రాజకీయాలు కాస్త ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబును పూర్తిగా టార్గెట్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటికీ వైసీపీ నేత సాయిరెడ్డి కులం పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తుండటంతో కమ్మ నేతలంతా జగన్కు వ్యతిరేకంగా ఓపెన్ అయిపోతున్నారు. ఏపీ చరిత్రలో రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయాలకు దశాబ్దాల క్రితమే బీజం పడింది. 1982 ముందు వరకు సాగిన రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో ఈ వార్ మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికలోనూ రెడ్ల మద్దతున్న కాంగ్రెస్కు ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వాల్లోని టీడీపీతో వార్ సాగేది. వైఎస్ హయాం వరకు సాగిన ఈ పోరు ఆయన మరణం తరువాత మలుపు తీసుకుంది. ఆ తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీతో టీడీపీ పోరుగా మారింది. ఆ తర్వాత అది కాస్త జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుగా మారిపోయింది. రెండు ప్రాంతీయ పార్టీలకు అధినేతలుగా ఉన్న వీరి పోరు కాస్త నేతల మధ్య పోరుగా రూపాంతరం చెందింది. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న టీడీపీ, వైసీపీ తమ కుల రాజకీయాలతో కమ్మారెడ్డి సామాజిక వర్గాల ప్రతినిధులుగా మారిపోయాయి. అంతేకాదు ఈ పోరుకు జగన్ చంద్రబాబు నాయకత్వం వహించడం కూడా మొదలైంది. దీంతో కమ్మ సామాజిక వర్గంపై పోరును చంద్రబాబుకు లింక్ చేస్తూ జగన్, రెడ్డి సామాజిక వర్గంపై పోరును టార్గెట్ జగన్గా చంద్రబాబు మార్చేశారు. దీంతో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు హై వోల్టేజ్ కుల రాజకీయంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఏపీలో పైకి కనిపించేది జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు అయితే లోపల సాగేది రెడ్డి వర్సెస్ కమ్మ రాజకీయమే అన్నది ప్రతి ఒక్కరికీ అర్థమైపోయింది. ఒకప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే బీసీల మద్దతుతో అధికారం అందుకునే ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా బీసీ రాజకీయాలని కొనసాగించారు. దీంతో టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడిపోయింది. అయితే గత చంద్రబాబు హయాంలో ఏపీలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు, వ్యవహార శైలి బీసీల్ని టీడీపీకి దూరం చేసేశాయి. అలా దశాబ్దాల పాటు టీడీపీతో పాటు సాగిన బీసీల బంధం తెగిపోయింది. ఇదే అదనుగా వైసీపీ రంగంలోకి దిగి వారి మద్దతు పొందింది. 2019 ఎన్నికలలో జగన్ బీసీ కార్డు ప్రయోగం ఫలించడంతో వైసీపీ ఏకంగా 151 సీట్లు అందుకుంది. దీంతో బీసీలకు కుప్పల తెప్పలుగా మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు కుల కార్పొరేషన్లను జగన్ తీసుకొచ్చారు. వాటికి నిధులు, కార్యాలయాలు లేకపోయినా జగన్ బీసీ కుల రాజకీయం మాత్రం నిరాటంకంగా సాగుతోంది. చంద్రబాబు మానసపుత్రికగా తెరపైకి వచ్చిన అమరావతి రాజధానిని ముంచేసి దాని స్థానంలో 3 రాజధానులను తెరపైకి తీసుకురావడంతో ద్వారా టీడీపీని జగన్ భారీ దెబ్బ కొట్టారు. అంతటితో ఆగకుండా కమ్మరావతి పేరుతో జనంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కమ్మ రాజధాని కంటే అన్ని కులాలకు 3 రాజధానులతో అభివృద్ధిని పంచుతానంటూ జగన్ చేస్తున్న ప్రచారంపై కమ్మ నేతలు మండిపడుతున్నారు. చేతనైతే అమరావతికి కమ్మరావతి పేరు పెట్టాలని తెలంగాణకు చెందిన కమ్మ సామాజిక వర్గ సీనియర్ నేత రేణుకా చౌదరి జగన్కు సవాల్ విసిరితే వైసీపీ చంద్రబాబును బూచిగా చూపుతూ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. అదే సమయంలో జగన్ తాజా కేబినెట్ ప్రక్షాళనలో కమ్మ సామాజిక వర్గానికి చోటు కల్పించలేదు. దీంతో కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఫీలింగ్ను వీరు తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో ఇన్నాళ్లు టీడీపీ, వైసీపీ ఇరు పార్టీలు కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ప్రతినిధులుగా చలామణి అయ్యాయి. అయినా మిగతా సామాజిక వర్గాల నుంచి వారికి మద్దతు లభించింది. కానీ పరస్పరం టార్గెట్ చేసుకునే క్రమంలో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ వార్ కాస్త ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు బహిరంగంగానే రేణుకా చౌదరి, బండ్ల గణేష్ వంటి వారు జగన్, సాయిరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఇది రాబోయే ఎన్నికలలో ఏ టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కుల రాజకీయాలు ఇంత ఓపెన్ కావడం ఏపీ రాజకీయాల పతనావస్థకు అద్దం పడుతోంది.